అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా కన్యా లాభం వెంకయ్య తన కొడుకు నాగరాజుకు పెళ్లి చేయాలనుకున్నాడు అయితే లోకడ నాగరాజు అల్లరి చిల్లరగా తిరిగి చిన్న చిన్న దొంగతనాలు కూడా చేసి ఉండటం చేత వాడికి ఎదిగిన వాళ్ళెవ్వరూ పిల్లనివ్వటానికి ఒప్పుకోలేదు చివరకు వెంకయ్య విసిగిపోయి నీకు పిల్లను తేవటం నా తరం కాదు పైన నా పరువు కూడా పోతుంది నువ్వు ఎక్కడికైనా వెళ్ళి పరువైన వాడిని అనిపించుకుని పెళ్ళాన్ని తెచ్చుకున్నదాకా ఈ ఇంట్లో అడుగు పెట్టకు అని నాగరాజును ఇంటి నుంచి తరిమేశాడు నాగరాజు తన ఇల్లు ఊరు వదిలేసి మరో ఊరు చేరుకున్నాడు తన అవసరం గడవగలందులకు దొంగతనం చేద్దామని ఒక ఇంట ప్రవేశించాడు ఆ ఇల్లు పున్నమ్మ అనే విధవరాలిది ఆమె ఏకైక సంతానం గౌరీ పెళ్ళిడుకు వచ్చింది తన కూతుర్ని తగినవాడికి ఎవడికైనా ఇచ్చి పెళ్లి చేయాలని పొన్నమ్మ పాలు పెరుగు కోడిగుడ్లు పిడకలు అమ్మి అప్పుడప్పుడు ఒక్కొక్క నగ చేయిస్తూ వాటిని అన్నింటినీ ఒక పెట్టెలో దాస్తున్నది ఆ నగలు నాగరాజు కంటపడ్డాయి వాడు వాటిని కాజేసి ఊరి బయట గుట్ట మీద ఉన్న గుడి ముందర గొయ్యి తీసి అందులో దాచిపెట్టి తనను ఎవ్వరూ పోల్చుకోకుండా సన్యాసి వేషం వేసుకున్నాడు మర్నాడు గౌరీ పువ్వులు అమ్ముకు రావటానికి సంతకు వెళ్ళింది ఆ ఊళ్ళో గురువులు అనే దుష్టుడు ఒకడు పచ్చి తాగుబోతూ జోతగాడు వాడు కొంతకాలంగా గౌరీ మీద కన్ను వేసి ఆమెను తనకిచ్చి చెయ్యమని పున్నమ్మను చాలాసార్లు వేధించాడు కానీ పున్నమ్మ ఒప్పుకోలేదు ఎలాగైనా గౌరిని తన దాన్ని చేసుకోవాలని వాడు సమయం కోసం చూస్తున్నాడు మునిమాపు వేళ గౌరీ సంత నుంచి తిరిగి వస్తుండగా గురువులకు అవకాశం చిక్కింది వాడు మరికొందరు దుండగుల సహాయంతో కొండ మీద గుడి వద్దకు బలవంతంగా తీసుకుపోయి గౌరీ ఎంత ఏడ్చి మొత్తుకుంటున్నా వినకుండా ఆమె మెడలో తాళి కట్టబోయాడు ఇదంతా సన్యాసి వేషంలో మంటపంలో కూర్చున్న నాగరాజు చూసి గౌరిని నిశ్చయించాడు ఏమిట్రా ఈ గడబెడ అంటూ వాడు లేచి వాళ్ల దగ్గరకు వచ్చాడు పానకంలో పుడకలాగా నువ్వెవడివిరా అన్నాడు గురువులు కోపంగా నాగరాజు వాడి ముఖంలోకి చూసి ఆశ్చర్యం నటిస్తూ ఆహా ఎంత అదృష్టజాతకం నీది నువ్వు పట్టినది బంగారమవుతుంది సిరి నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది అన్నాడు నీ మొహం వెళ్ళవతలికి అన్నాడు గురువులు కోపంగా ఒరే అవివేకి పరిహాసమాడుతున్నాననుకున్నావురా నీ కాళ్ళ కింద నేల తవ్వి చూడరా అన్నాడు నాగరాజు దర్పంగా గురువులు తన కాళ్ల కింద తవ్వి చూస్తే నాగరాజు పాతిపెట్టిన నగలు కనిపించాయి వాడు వాటిని తన జేబులో వేసుకుంటూ మీరు నిజంగా మహాత్ములు అని చేతులు జోడించాడు తరువాత నాగరాజు గౌరీ ముఖంలోకి చూసి ఎవరి ముదనష్టపు పిల్ల అన్నాడు అలా అంటున్నారేం స్వామి అని గురువులు అడిగాడు నిజం దాస్తే నిండు ప్రాణాలే పోగలవు ఈ పిల్ల నష్టజాతకురాలు దీన్ని పెళ్లాడిన వాడు మూడు రోజుల్లో చస్తాడు అన్నాడు నాగరాజు ఈ మాట వినగానే గురువులకు గౌరీ మీద భ్రమంతా పోయి విరక్తి కలిగింది వాడు వెంటనే ఆమెను ఇంటికి పొమ్మన్నాడు మర్నాడు ఉదయం నాగరాజు గౌరీ ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో పున్నమ్మ ఇంట్లో లేదు గౌరీ వాడికి నమస్కరించి లోపలికి ఆహ్వానించింది మొన్న రాత్రి మీ ఇంట దొంగతనం జరిగిన సంగతి నిన్న గురువులు గాడికి గుడి దగ్గర దొరికిన నగలు నీవేనన్న సంగతి నీకు తెలుసా అని నాగరాజు గౌరిని అడిగాడు నాకేమీ తెలియదే అన్నది గౌరీ ఆశ్చర్యంగా నాగరాజు తన సన్యాసి వేషం తీసివేసి తన గురించి తాను చేసిన దొంగతనం గురించి దాచకుండా ఆమెకు చెప్పేశాడు నువ్వు దొంగతనాలు మానేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకోగలను అన్నది గౌరీ దొంగతనాలు మానేస్తానని నాగరాజు గౌరీ మీద ప్రమాణం చేశాడు కూతురి ద్వారా సంగతి అంతా తెలుసుకుని పున్నమ్మ గురువులు తన సొమ్ములు దొంగిలించాడని గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది గ్రామాధికారి ఆమె సొమ్ములు ఆమెకు ఇప్పించి గురువులకు జరిమానా విధించాడు తరువాత నాగరాజు గౌరిని పెళ్లి చేసుకుని ఆమెతో తన గ్రామానికి తిరిగి వెళ్ళి తమ ఇంట తలుపు తట్టి నాన్న తలుపు తియ్యి అన్నాడు పోరా పో ఎందుకు మళ్ళీ వచ్చావు అని తండ్రి కసిరాడు నీకు పరువైన కోడల్ని తెచ్చాను నాన్న అన్నాడు నాగరాజు వెంటనే వెంకయ్య తలుపు తెరిచి కొడుకు కోడలను లోపలికి ఆహ్వానించాడు ఆనందంగా విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను